డైలాగ్ ఉంటుందో దాన్ని చెప్పడం వల్ల ఓన్ డైలాగ్ అంటూ ఏది ఉండకపోవడం వలన అంటే సొంత అభిప్రాయం సొంత ఏది ఉండనందు వల్ల తెలియదు గానీ ఆయన పూటకో మాట ఆ స్టేజ్ మీద అప్పుడు ఆవేశంగా కనపడడానికి ఒక గర్జించడానికో లేదా కోపంగా కన్నెర చేయడానికో ఏది ఉంటే దాన్ని ఒకటి చెప్పేసేయడం అది ఒక దీనిలాగా ఈ ఎన్నికల ప్రచారంలో ఈ కాలుష్యం అనేది బాగా కనపడుతున్నది బాగా కొట్టొచ్చినట్టు ఈ ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రాసెస్ లో బహుశా జనరల్ ఎన్నికల్లో కూడా ఇంత ఉండదేమో ఏమి దీని కిటుకు ఏమి దీని వెనక ఏముంది ఆర్ దే సీరియస్ రియల్లీ నిజంగా సీరియస్ ఎలక్షన్లు జరిపే వాళ్ళైతే బై ఎలక్షన్లు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి బై ఎలక్షన్లో ప్రచారానికి వెళ్తాం ప్రతిపక్షాలు ఇక్కడ ఫెయిల్ అయినారని చెప్తారు ఇరవై నెలలు ఐదేళ్ళు పూర్తి కాకపోయినా ఎస్ ప్రతిపక్షాలకు ఏమన్నా పాయింట్స్ ఉంటే చెప్పడానికి కన్సిడరబుల్ టైమే అధికార పార్టీ వైపు నుంచి ఇదో ఈ లోపాలు ఉన్నాయని చెప్పడానికి మీకు చేతలైతే అవి చూపాలి అయితే వీళ్ళకి సమస్య ఏమంటే ఏమీ లేవు మీరు క్రియేట్ చేసిన తెలుగుదేశం పార్టీ పోతూ పోతూ పడేసిన 2,60,000 కోట్ల అప్పు ఏదైతే మీద పడిందో ఆ డెట్ సర్వీసింగు తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఆగడము కోవిడ్ దీనివల్ల వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైనా ఉంటే దాన్ని ఫేస్ చేయడంలో జాగ్రత్తగా అడుగులు వేయాల్సి రావడం అనేది ఒకటి తప్ప అయినా ఆ పరిస్థితిలో కూడా ఈ ఫైనాన్షియల్ ఆర్థిక సంక్షోభం రాష్ట్రం ఏదైతే ఫేస్ చేస్తుందో అదే దాచిపెట్టుకుంటే దాచేది కాదు దాగేది కాదు అది అది మీరేసిపోయి వారసత్వంగా ఇచ్చిన అప్పు అయినప్పటికీ దాన్ని తట్టుకుంటూ నిబ్బరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కానీ దీని మీద కోవిడ్ దెబ్బ మరొకటి పడినా దానివల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయ వనరులు తగ్గినా ప్రజలకు చేయాల్సిన సహాయం ఇంకా పెరిగినా ఇంకో పక్క ఓ పక్క ఆదాయం తగ్గింది ఇంకో పక్క ప్రజలకు ఆదుకోవడానికి చేయాల్సిన సహాయం చేయాల్సిన అవసరం ఎక్కువైన నేపథ్యంలో అన్నీ కూడా అత్యంత బాధ్యతాయుతంగా ఎక్కడ చిన్నపాటి ఇది రాకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎట్లా చేయాలనేది అడుగులు వేస్తూ పోయారు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అదొకటి సమస్య ఉన్నది ఉన్నా ఆయన ఫేస్ చేస్తున్నారు సక్సెస్ఫుల్గా ఆ సంక్షోభం కోవిడ్ సంక్షోభం నుంచి కూడా గట్టెక్కిస్తగలుగుతున్నారు ఆర్థిక సంక్షోభం ఉన్నా ఇది కూడా ప్రజలకు నచ్చింది ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన 20 నెలల్లో చెప్పిన హామీలన్నీ తీర్చడమే కాకుండా చెప్పనివి కూడా చాలా చేసి అలాగే ఏదైతే కోవిడ్ లాంటివి ఇంటర్నేషనల్ కూడా అంతర్జాతీయంగా ఊహించని సునామీలాగా వచ్చి పడి ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసి మొత్తం ఆర్థిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసిన నేపథ్యంలో దాన్ని కూడా తట్టుకుంటూ ఈ యువ ముఖ్యమంత్రి యువ నాయకుడు మా ఇంతగా ఆదుకోగలిగాడు అండగా నిలగలిగాడు భరోసా ఇచ్చారనేది ప్రజల్లో ఉంది కాబట్టి దాది ఓట్ల రూపంలో గుర్తు మీద లేకపోయినా మా అభిమానులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను గెలిపించినారు 80% పైగా మున్సిపాలిటీల్లో ఏవైతే వీళ్ళు ఒక టక్కుటమారా విద్యలు ప్రదర్శించినట్టు ఇది ముందు అది వెనక్కు జరిపితే ప్రజల్లో ఆ గ్రూపులు వస్తాయి పార్టీలో దాంతో ఇదవుతారనుకున్న దాన్ని కూడా తిప్పికొడుతూ మున్సిపాలిటీల్లో కూడా 85% ఇచ్చారు ఇప్పుడు దీంట్లో కూడా మండల ఎన్నికల్లో కూడా వస్తాయి ఇది అరిగించుకోలేక ఇంకో పక్క తిరుపతి ఉప ఎన్నిక ఇవి ఏదో స్థానికంలే అందామనుకుంటే అదేమో ఒక పార్లమెంటు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక సో దానికి సంబంధించి ఏదైనా మిరకల్ జరగకపోతుందా అని వాళ్ళ ఆశ లేదా ఏదో ఒక రకంగా 4 ఓట్లు ఎక్కువ సంపాదించలేకపోతామని ఇంకోటి దానికోసమని చెప్పి హై డెసిబల్ ప్రచారానికి విష ప్రచారానికి తెరలేపారు వెళ్ళి చేసి ఏం చేస్తున్నారు మా పార్టీ కానీ మేము కానీ ఎక్కడ కూడా తొడలు కొట్టట్లేదు భుజాలు నడుచుకోవట్లేదు రండి సత్తా గోదాలు మేము అంత చూస్తాం అది ఏదైనా ఎక్కడ అనట్లేదు ఎందుకంటే డెమోక్రసీలో ఇవి పార్ట్
జనరల్ ఎన్నికలు కూడా కాదు మా ఎంపి చనిపోయినందువల్ల వచ్చిన ఎన్నిక అది ఉప ఎన్నిక ఈ సందర్భంగా ఒక ధర్మయుద్ధానికి పోతే ఎవరికైనా సరే వాళ్ళ మీద అభిమానం జనానికి పెరుగుతుంది ప్రతిపక్షాలైనా ఆ ఎన్నికల దీనికి సంబంధించిన ఫలితానికి రెస్పెక్ట్ వస్తుంది ఆ పార్టీలు ప్రజల దగ్గరికి పోయి రేపు ఫ్యూచర్ లో వెళ్ళడానికి కూడా ఒక బేస్ ఏర్పడుతుంది అంటే ఏం మాట్లాడాలా ఇష్యూస్ రియల్ ఇష్యూస్ మాట్లాడాలా మీరు గమనిస్తే గత వారం రోజులుగా వీళ్ళు మాట్లాడుతున్న మాటల్లో ఎక్కడైనా ఒకటంటే ఒకటి ప్రజలకు సంబంధించింది ఉందా ఒకటంటే ఒకటి నిజం ఉందా నిజం కూడా అక్కర్లేదు నిజానికి ఆమోదంలో ఉండేదైనా ఒకటైనా ఉందా ఎక్కడా కనపడట్లా అంతకుముందు ఇట్లే అన్నారు మున్సిపల్ ఎన్నికలు జరిగితే అసలు అది ఒక విచిత్రం ఆ ఎన్నికలు పెడదామంటే వద్దు వద్దు అన్నారు కోవిడ్ ఉంది వద్దంటే పెట్టాలన్నారు సరే ఇప్పుడు మళ్ళీ పెడుతుంటే మళ్ళీ వద్దు అంటున్నారు అంటే కోర్టులను కూడా అపహాస్యం చేస్తూ వాటిని కూడా ఒక ప్లాట్ఫామ్ గా వాడుకుంటూ అసలు దేని మీద పోవాలి దేని మీద పోకూడదు ఆల్రెడీ ఒకటి సెట్ అయిన దీని మీద ఆల్రెడీ డైరెక్షన్స్ క్లారిటీ వచ్చిన దగ్గర కూడా పోవడంలో అర్థం లేదు అనే పాటి కనీసం ఇది లేదు అసలు ఇంకోటి పిటిషన్ వేయగానే ఆడిచేదో అది అయిపోయినట్టు ఇదిగో పిటిషన్ వేస్తారు అయిపోయి ఆగిపోవాలి ఆ కోర్టును ప్లాట్ఫామ్ చేసుకోవడము ఒక లిటిగెంట్ ఏం చేస్తాడు అదే పని కంటిన్యూస్ డిస్టర్బెన్స్ దీనికి పరాకాష్ట నిన్న మళ్ళీ ఏకంగా సీఈఓ దగ్గర విన్నారు.